భారత ప్రధాని నరేంద్ర మోడీ కేవలం నెల రోజుల వ్యవధిలో యుద్ధంలో ఉన్న రెండు దేశాలలో పర్యటించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ నెల 23న ఉక్రెయిన్ వెళుతున్న ఆయన, గత నెలలో ఆయన రష్యాలో పర్యటించిన విషయం తెలిసిందే. రష్యా అధ్యక్షుడు పుతిన్ ను కలుసుకోగానే మోడీ ఆప్యాయంగా కౌగిలించుకున్నారు. ఆ సన్నివేశం జెలెన్స్కీకి ఏమాత్రం నచ్చలేదు. దీనిపై పాశ్చాత్య మీడియాలో విమర్శలు కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆయన ఉక్రెయిన్ పర్యటనను యావత్ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఈ పర్యటనపై రష్యా అంత సంతోషంగా లేదనేది చాలా మంది అభిప్రాయం. అయితే రష్యా అధ్యక్షుడు పుతిన్ చైనా పర్యటనతోనూ భారత్ అంతా సంతోషంగా లేదనే అభిప్రాయం కూడా ఉంది. ఉక్రెయిన్ రష్యాలోకి ప్రవేశించి దాడులను తీవ్రతరం చేస్తున్న సమయంలో మోడీ ఉక్రెయిన్ వెళుతున్నారు. ఈ సమయంలో పుతిన్ ఉక్రెయిన్ పై భారీ దాడికి పాల్పడే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రధాని మోడీ ఉక్రెయిన్ కు ఎందుకు వెళుతున్నారనే ప్రశ్న తలెత్తుతోంది. ఇది సరైన సమయం కాదనేది విశ్లేషకుల అభిప్రాయం. అలాగే ఈ పర్యటన ఉద్దేశము స్పష్టంగా లేదు. వెళ్లేందుకు నిర్దిష్టమైన కారణాలేవీ లేవు. బహుశా ఇరు దేశాల మధ్య వాణిజ్య సంబంధాల బలోపేతానికి మోడీ పర్యటన దోహదం చేస్తుంది. నిజానికి గత 25 ఏళ్లలో రెండు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు పెరిగాయి. అయితే ఉక్రెయిన్ పై రష్యా దాడి తర్వాత రష్యాతో భారత్ వాణిజ్యం పెరిగింది. పైగా ఉక్రెయిన్ పై రష్యా దాడిని భారత్ ఎప్పుడూ ఖండించలేదు. ఐక్యరాజ్య సమితిలో రష్యాకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన తీర్మానాలకు మద్దతు ఇవ్వలేదు. రష్యాతో భారత్ కు చారిత్రక సంబంధాలు ఉన్నాయి. రక్షణ అవసరాల కోసం భారత్ చాలా కాలంగా రష్యాపై ఆధారపడుతోంది. భారతదేశ దీర్ఘకాలిక కాల పరీక్షకు నిలిచిన భాగస్వామి రష్యా. చరిత్రలో దీనికి చాలా సాక్ష్యాలు ఉన్నాయి. ఉక్రెయిన్ తో పాటు సోవియట్ యూనియన్ దురాక్రమణపై భారత్ మౌనం వహించిన సందర్భాలు గతంలో కూడా ఉన్నాయి. 1956లో హంగేరీ కావచ్చు, 1968లో చెకోస్లోవికియా కావచ్చు, 1979లో ఆఫ్ఘనిస్తాన్ కావచ్చు. ఉక్రెయిన్ విషయంలోనూ భారత్ వైఖరి భిన్నంగా ఏమీ లేదు. రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో భారత్ ఎవరి వైపు కనిపించడం లేదు. ఒకవైపు రష్యాతో సంబంధాలు కొనసాగిస్తూనే మరోవైపు ఉక్రెయిన్ కు సహాయం చేస్తోంది. రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో అమెరికా నేతృత్వంలోని పాశ్చాత్య దేశాలు ఉక్రెయిన్ వైపు ఉన్నాయి. ఈ దేశాలు ఇతర దేశాల నుంచి దానిని ఆశిస్తున్నాయి. కానీ గత 2.5 ఏళ్లలో భారత్ పై ఈ ఒత్తిడి కనిపించలేదు. యుద్ధకాలంలో భారత్ రష్యా మధ్య పెరిగిన వాణిజ్యం ఇందుకు నిదర్శనం.